నల్లవాగు ప్రాజెక్టు కుడి కాలువ కింద 4100, ఎడమ కాలువ కింద 1230 ఎకరాల ఆయకట్టు ఉంది. అక్విడెక్టులు, తూములు శిథిలావస్థకు చేరడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. 2008-09 14 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినా అవి సరిగ్గా లేకపోవడంతో నిధులు నిరుపయోగమయ్యాయి. ప్రస్తుతం 4000 ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నల్లవాగు ప్రాజెక్టు మన ఉమ్మడి జిల్లాలోనే నీటి చిన్న తర ప్రాజెక్టు. ఇక్కడ కోట్ల కోట్లు శాంక్షన్ అవుతుంది కదా, కానీ వర్క్ ఏం జరగడం లేదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ ఇది లెఫ్ట్ కినాల్ నల్లవాగుది, రైట్ కినాల్ అక్కడ అంతర్గమ్మ బొక్కసుగమ్మ ఉంటుంది. ఇక్కడ 14 కోట్లు శాంక్షన్ అయింది అన్నారు. 14 కోట్ల వరకు వినా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ మనం ప్రస్తుతం ఉన్న ప్లేస్లో అయితే వర్షాకాలం వస్తే మొత్తం నీళ్లు వానకు వచ్చేసి పొలాలన్నీ అన్ని మునిగిపోయి మురిగిపోయి చచ్చిపోయిన నార్లు చచ్చిపోతాయి. ఇది ఒక నారంకేట్లో కాదు, చిన్నగా మన ఊర్లో మోరి కట్టుకుంటాం ఇక్కడ, కానీ ఇంత అంత చిన్న మోరి కట్టిరు ఇక్కడ. నల్లవాగు ప్రాజెక్టు కాలువలు అధ్వానంగా మారాయంటున్నారు రైతులు. చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరున్నా చివరి ఆయకట్టుకు చేరకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరమ్మతుల కోసం మరోసారి 24 కోట్ల రూపాయలు కేటాయించింది సర్కారు. కానీ ఇప్పటివరకు 60% పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు ముందుకు కదలడం లేదు. వెంటనే పనులు ప్రారంభించాలని, లేదంటే చివరి ఆయకట్టుకు నీరందక నష్టపోతున్నామని వాపోతున్నారు. కుడి ఎడమ కాలువల కింద వేసిన వరి పంట ఎండిపోయే పరిస్థితి ఉందంటున్నారు రైతులు. ఎవరు ఇది కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చి ఎవరు పట్టిరు, ఎవరు చేస్తారు, వరకు ఎందుకు ఇచ్చారు? 14 కోట్ల మంజూరు అన్నారు, 14 కోట్లు ఎక్కడ పోయినాయి? అసలు ఎవరిది ఇంత దౌర్జన్యంగా కాలువ ఇట్లా చేస్తారు అంటే మాకు ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అసలు ఈ వర్క్ చేస్తామని వచ్చిన వాళ్ళకి అన్నీ తెప్పించి వర్క్ బంద్ చేసుకొని ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఏది చేస్తారని మాకు నమ్మకం లేదు. ఇంకోటి మాకే మా కినాల మీద మొత్తం ఇప్పుడు మా చేను పక్కనే మొత్తం వస్తే బ్రిడ్జి గుల్లిపోయే పరిస్థితి ఉన్నది. కాలువ పక్కనే మా చేను ఉన్నది, అది బ్రిడ్జి మొత్తం ఉండే బ్రిడ్జి ఇప్పుడు తీసేసి పోయింది అనుకో, మొత్తం మా చేను మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మంచిగా చేస్తే మొదట్లో కొనదాకా కూడా అందుతాయి కదా, మొదట్లోనే మంచి చేసే వాళ్ళు లేరు. కొనదాకా ఆడికెళ్ళి నిలిపోతాయి, వాళ్ళ పంటలు ఇప్పుడు ఎండిపోతున్నాయి. సరిగా కినాలన్నీ పర్యవాడి మొత్తం నిలిపోతున్నాయి. ఎవరు గుడుపుతలేరు, చేస్తలేరు. మరి సూపర్వైజర్లు కూడా కినాల్లో పండు తిరుగుతలేరు. మరి చేస్తలేరు. ఏ సూపర్వైజర్ అని కూడా మాకు తెలుస్తలేదు. మస్తున్నారు సూపర్వైజర్, కానీ లాభం లేని సూపర్వైజర్ లెగ్గన పడుతుంది. ఇప్పటికైనా కాలువల ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. ఆగిపోయిన పనులు వెంటనే ప్రారంభించి పంట నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు.